హాలెలూయ. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? ఎక్కడండి, ఒకరోజు బాగుంటే ఓ రోజు బాగుంటం లేదు, ఒక విషయంలో బాగుంటే మరో విషయంలో బాగుంటం లేదు. నిజం చెప్పాలంటే బాగలేమండి అని అంటున్నారు కదా. ఊతపదంగా బాగున్నామని అనేవాళ్ళు ఎందరో ఉంటారు, కానీ ఆరా తీస్తే అనేక విషయాల్లో ఏవో ఒక కొరతలు బాధలు ఉంటూనే ఉంటాయి. అయితే మీకు తెలుసా, పరిస్థితులు ఎలా ఉన్నా మనం బాగుండాలంటే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన హస్తం క్రింద మనం ఉన్నామని, ఆయనకు తెలియకుండా మనకేమీ జరగదని, మన తల వెంట్రుకలను కూడా ఆయన లెక్కించిన వాడిగా ఉన్నాడని, ఆయన కంటి పాపను కాపాడినట్లుగా మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడని మనం గుర్తించిన రోజున మనం దేనికి భయపడం, దేవుని యందు ఆనందిస్తాం. అట్టి విశ్వాసము దేవుని మీద కలిగి ఉండండి, అప్పుడు మీ జీవితంలో బాగుంటారు. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 చదువుతున్నాను, వినండి. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది. వివాహము ఘనమైనది. వివాహము మానవుడు ఏర్పరచుకున్నది కాదు, అది దేవుడు ఏర్పరిచినది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక నిబంధనలో భార్యాభర్తలుగా దంపతులుగా మారుతున్నారు. వివాహం అంటే విడివిడిగా ఉన్నవారు జతపరచబడటం అని ఒకరు అన్నారు. ఇరువురు ఒకటవటమే వివాహం. ఆది మానవుడైన ఆదామును దేవుడు నేలమట్టితో చేసి వాడి నాసికారంధ్రములలో ఊదినప్పుడు అతడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. అతడి కొరకు సకల సృష్టిని చేసి జంతువులను వృక్షాలను పక్షులను అన్నీ చేసేటప్పటికీ ఆదాము వాటంతటితో సంతృప్తి చెందలేదు. అది గమనించిన దేవుడు ఆదాముకు సాటైన సహకారిగా ఉండుటకు ఒక స్త్రీని సృష్టించాలని ఆశించాడు. మరొక మట్టి ముద్దను తీసుకుని స్త్రీగా చేస్తే అది ఆదాముకు సంబంధం ఉండదు కనుక ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అంటే క్లోరోఫామ్ ఇచ్చాడన్నమాట. అతని ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. అతన్ని ఆదాము దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆదాము, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, నీవు నరునిలో నుండి తీయబడ్డావు గనుక నారీ అనబడతావు అన్నాడు. వారిరువురు భార్యాభర్తలుగా దేవుని చేత దీవించబడ్డారు. మీరు ఈ భూమిని ఏలండి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ప్రభు వారిని దీవించాడు. వివాహ బంధం విడివిడిగా ఉన్నవారు ఒకటవటం. ఆ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరులై ఉందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వివాహ మర్మాన్ని ఈ రోజున ఎంత అర్థం చేసుకుంటున్నారు? మన భారతదేశంలో వివాహానికి ఎంతో విలువ ఉంది. అయినప్పటికీ ఈ రోజున పాశ్చాత్య దేశముల యొక్క పద్ధతులను ఆచరిస్తూ వివాహపు విలువలను పోగొట్టుకుంటున్నారు. వివాహం అనేది ఒక్కసారే జరిగేది, మరణం వరకు నిలిచి ఉండవలసిన నిబంధన. అయితే ఈ రోజున ఎన్నో వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కోర్టు కేసుల్లో అత్యధికంగా వచ్చేటువంటి కేసులేంటి అంటే అవి విడాకుల కొరకు భార్యాభర్తలు అప్లై చేసిన కేసులని లాయర్లు చెప్తూ ఉన్నారు. అంటే ఎన్నో వివాహాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఎంత విచారకరమైన విషయం ఇది. వివాహము దేవుని చిత్తములో జరగాలి. వివాహములో ఒడిదుడుకులు ఉంటాయి. వివాహం అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు చూడండి, అంటే భిన్నత్వములో ఏకత్వము. తప్పకుండా పురుషుడు పెరిగినటువంటి పద్ధతులు వేరుగా ఉండొచ్చు, స్త్రీ పెరిగినటువంటి గృహ పద్ధతులు వేరుగా ఉండొచ్చు, వారి అభిరుచులు వేరుగా ఉండొచ్చు, కానీ వారు వివాహితులైనప్పుడు ఒకరి కొరకు ఒకరు బ్రతకడం నేర్చుకోవాలి. అది నేర్చుకున్న రోజు, ఎవరి జీవితం వారే జీవించాలనుకున్న రోజు అది వివాహం ఎలా అవుతుంది?
ఈరోజు నా వివాహానికి విలువలేని పరిస్థితి కలుగుతూ ఉంది. వివాహం విషయం వచ్చేటప్పటికీ ఈడు జోడు చూస్తున్నాడు, కట్న కానుకలు చూస్తున్నారు, మంచి అందచందాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, విద్యాభ్యాసాలు ఉన్నాయా లేవా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా అని కనుగొంటున్నారు. కానీ వివాహానికి అతి ముఖ్యమైనది వధువు. పురుషుడు ఎటువంటి వాడైనా స్త్రీ యోగ్యురాలైతే ఆ కుటుంబం కట్టబడుతుంది. బైబిల్లో చెప్పబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అవును, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. ఈ రోజున తల్లిదండ్రులు వారి కుమార్తెలను ఎలా పెంచుతున్నారు? ఆ పిల్ల ఎప్పటికైనా ఎవరింటికో వెళ్ళిపోతుంది కదా అని నిర్లక్ష్యంగా పెంచుతున్నారు. కానీ ఆ బిడ్డ ద్వారానే కుటుంబాలు కట్టబడతాయని, యోగ్యమైన బిడ్డలకు తల్లి కాబోతుందని గుర్తించి మనం జ్ఞానంతో మన ఆడబిడ్డలను పెంచితే వారు ప్రపంచాన్నే మారుస్తారు. ఈ రోజుల్లో అనేకులు మాకు మగపిల్లలే కావాలి, ఆడపిల్లలు వద్దు అనటం ఎంతో విచారకరమైన విషయం. ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలిపెట్టడం, అత్తగారు సతాయించటం, పుట్టిన బిడ్డను పురుట్లోనే చంపివేయటం అనేవి ఎంత బాధకరమైన విషయాలు. ఒక స్త్రీ యోగ్యురాలైతే ఆ ఇంటికి, లోకానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. మీకు ఆడపిల్లలుంటే వారిని దేవుని యందు భయభక్తుల్లో పెంచండి. వారు పెద్దవారైనప్పుడు గొప్పవారవుతారు, కుటుంబాన్ని కట్టుకోగలిగిన వారవుతారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. ఒక ముత్యం ఎలా వస్తుందో మీకు తెలుసా? ఆ సముద్రంలో ఉన్న నత్త గాలి పీల్చుకోవడానికి బయటకు వచ్చినప్పుడు, ఆ వర్షపు చినుకు దాని యొక్క ఆ చిప్పలో పడుతున్నప్పుడు, అది అలాగే ముడుచుకొని అది లోపల తన పొట్టకు ఆ చుక్క రాసుకుంటూ ఉండగా, ఆ చిప్పలో ఉన్న నత్త దాన్ని రుద్దుతూ ఉన్నప్పుడు, అది అనేక సంవత్సరాల దాకా రుద్దిన తర్వాత ఒక గట్టిగా ఆ ముత్యములాగా అది సిద్ధమవుతుంది అని చెప్తున్నారు. అనేక శ్రమల మధ్యలో, పోరాటముల మధ్యలో ఒక నీటి చుక్క ముత్యముగా మారుతూ ఉంది. అంత శ్రద్ధ తీసుకొని ఆ నత్త ఆ నీటి చుక్కను తన కడుపులో పెట్టుకొని రుద్దినప్పుడు ఒక చక్కటి తెల్లని విలువైన ముత్యం బయటపడుతుంది. తల్లిదండ్రులుగా మనం శ్రద్ధ తీసుకొని మన ఆడబిడ్డలను జాగ్రత్తగా పెంచితే వారు ముత్యముల వలె సిద్ధమవుతారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది అతని ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబంలో అవసరమైన వ్యక్తి స్త్రీ అండి. ఆ స్త్రీ యోగ్యురాలైతే తన భర్తకు కిరీటంగా ఉంటుంది, తన భర్తను రాజునుగా చేసుకుంటుంది, తాను రాణిగా ఉండగలుగుతుంది. అయితే సిగ్గు తెచ్చున్నది తన భర్త ఎముకలకు కుళ్ళుగా మారుతుంది. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి ఎవరిని నిందిద్దాం? మనం పెంచిన ఆడపిల్లలు సరిగా మనం పెంచని మొలాన వారికి ప్రేమించటం, పరిచర్య చేయటం, వారు అణుకువ కలిగి ఉండటం, విధేయులవటం నేర్పించని మొలాన, జ్ఞాన వివేచములు కలిగిన వారిగా వారిని పెంచి పెద్ద చేయని మొలాన వారు ఒక ఇంటి వారైనప్పుడు అనేక కుటుంబాలను కూలగొట్టువారుగా ఉన్నారు. వివాహములో ముఖ్యమైన పాత్ర పురుషుడిదనుకుంటాం కానీ కాదు, ఆ స్త్రీదే. భర్త ఎంత మూర్ఖుడైనా భార్య జ్ఞానం కలిగిందైతే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన భర్తను మార్చుకుంటుంది. భర్త ఎంత జ్ఞాని అయినా ఒక మూర్ఖురాలు తన భార్యగా ఉంటే అతడు అవమానాలు పాలవుతాడు, అతడు ముందుకు సాగలేక కూలిపోతాడు. అవును, సామెతల గ్రంథములో అనేక చోట్ల ఈ విధంగా వ్రాయబడి ఉంది, చూడండి. జగడగుండితో ఒక పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించటం మేలు అని సామెతలు 21:9. ప్రాణము విసిగించడానితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలోనికి వెళ్ళటం మేలు అని సామెతలు 21:19 రాయబడి ఉంది. ఒకవేళ ఒక స్త్రీ గయ్యాలైతే, ప్రాణం విసిగించేదైతే, తన భర్త ద్వారా ఏదో సాధిద్దామని ఆశిస్తే చివరికి తన భర్తను అరణ్య భూమికి తరవడానికో, ఆత్మహత్యకు ప్రేరేపించటకో కారణమవుతుంది, కానీ తన కుటుంబాన్ని కట్టుకోలేదు. అయితే ఒక చైనీస్ సామెత ఏమంటుందంటే, భార్య అనుకోవగలిగిందైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి, పేతురు రాసిన 3:3. అటువలి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును.
అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. గమనించారండి, భార్యలు అనుకోగలిగిన వారైతే, భర్తలు వాక్యం వినకపోయినా మీ భయముతో కూడిన ప్రవర్తన చూచి మీ దేవుడిని ఆయన కూడా నమ్ముతాడు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటూ గయ్యాళిగా ఉంటే, అవిధేయురాలిగా ఉంటే, భర్తను ఎదురిస్తూ ఉంటే నీ భక్తి ఎవరు నమ్ముతారు? జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయునను వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలిగినది. బహిరంగమైన అలంకరణతో భర్తను వశం చేసుకుందాం అనుకునటం అజ్ఞానం అండి. జడలల్లుకునుటయందు, మంచి విలువైన వస్త్రములు ధరించుటయందు కాక, మీ అంతరంగంలో సాధువైనట్టి మృదువైనట్టి గుణమనే అలంకరణ కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాధువుగా ఉండటం, మృదువుగా ఉండటం స్త్రీకి ఎంతో గొప్ప అలంకరణ. గర్వంగా, అహంకారంగా, గయ్యలితనంగా ఉండటం అనేది అది వారికి అసహ్యత. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారం వంటిదని బైబిల్ చెప్తుంది. ఆ బంగారాన్ని ఎవరన్నా ఆశిస్తారా? అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరి, నీ భర్త నీ భక్తి యందు నమ్మికుంచుతున్నారా? అమ్మా, నీ బిడ్డలు నీ జీవితాన్ని చూసి నేర్చుకుంటున్నారా? స్త్రీని దేవుడు భార్యగా, అర్ధాంగిగా, తన భర్తకు సహకారిగా, సలహాదారుడిగా, ప్రోత్సాహమునిచ్చే వ్యక్తిగా ఉండటానికే సృష్టించాడు. ఒక స్త్రీ మాతృమూర్తిగా మారినప్పుడు ఆ గొప్పతనం, ఆ మృదుత్వం, ఆ బిడలకు జన్మమిచ్చినటువంటి తల్లిగా ఎన్ని బాధ్యతలు తీసుకోవలసి ఉంది. ఈరోజున ఎంతమంది స్త్రీలు కన్నబిడ్డలను పెంచలేక డబ్బిచ్చి పనివాళ్ళకు అప్పచెప్తున్నారు. నీ బిడ్డలకు నీవు మాదిరి కలిగిన తల్లిగా ఉండాలి. వారు నీ ఒడిలో ఉన్నప్పుడే మృదుత్వాన్ని, సాధుత్వాన్ని, దేవుని యందు భయభక్తులను నేర్చుకోవాలి. సహోదరుడా, వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా? తల్లిదండ్రులు చూపించిన వివాహం సరిగా ఉండదేమోనని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా? బహిరంగమైన అందచందాలకు, ఆకర్షణలకు చోటిస్తున్నావు కదా? ఎంతోమంది దినాన అటువంటి తొందరపాటి వివాహాలు చేసుకొని ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. చూడు, వివాహము దేవుని చిత్తమును జరగాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదండి. ముందుగానే దేవుడు నీకు వ్యక్తిని నిర్ణయించాడు. ఆ వ్యక్తి ఎవరు అన్నది నీవు ప్రార్థించి తెలుసుకోవాలి. మీ బిడ్డలకు వివాహాలు చేయాలనుకున్నప్పుడు కట్నకానుకల కొరకు ఆశపడుతున్నారా? కట్నం పుచ్చుకోవటం నేరం అని చట్టం ఉన్నప్పటికీ ఈ రోజున ఎంతమంది కట్న కానుకలకు ప్రాధాన్యత ఇస్తున్నారు? వివాహం విషయంలో దేవుని చిత్తమును ఎరగటం ఎంతో ప్రాముఖ్యమన్న సంగతి గుర్తించండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ అంచెదినాల్లో వివాహమునకు ఎటువంటి విలువలేని పరిస్థితులు ఏర్పడటం చూస్తున్నాం. ఎంతోమంది వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. విడాకులిచ్చి మరొకరిని చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడవబడిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అయినప్పటికీ మానవుడు నీచమైన స్థితికి దిగజారిపోవడం చూస్తున్నాం. అంతకంటే నీచాతి నీచమైన కార్యం, పురుషులు పురుషులే వివాహము చేసుకునవచ్చని, స్త్రీలు స్త్రీలే వివాహము చేసుకునవచ్చని, సెక్స్ అనేది సరదా కోసమే కానీ సంతానోత్పత్తికి కాదని నిర్ణయించే మనుషులు ఎంత హీన స్థితికి దిగజారారో గ్రహించగలుగుతున్నాం. అంచె దినములలో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం చేయటానికి, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించడానికి ఆశపడే పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు. ప్రియ సహోదరుడు, సహోదరి, కుటుంబము ఎంత అందమైనదో. ఇరువురు జతపరచబడినప్పుడు వారు ఇరువురు ఏక మనసుతో, ప్రేమ సమాధానములతో వర్ధిల్లి ఫలించి అభివృద్ధి చెంది చక్కటి బిడలకు జన్మమిచ్చినప్పుడు బిడల బిడలతో అనుభవించి ఆనందించేటువంటి కుటుంబం ఒక చిన్న పరలోకానికి నమూనాగా ఉంది. పరలోకంగా ఉండవలసిన నీ కుటుంబాన్ని నరకంగా మార్చుకుంటున్నావా? ఇప్పుడైనా పర్వాలేదు,
భార్యగా భర్తగా మీ దోషాలను మీ తప్పులను మీరు గుర్తించి పశ్చాత్తాపడండి. ఎంతోమంది పురుషులు ఇది నాన్న భార్యను నిర్లక్ష్య పెడుతూ, భార్యను వేధిస్తూ, భార్యను విడిచిపెడతానికి సిద్ధపడుతూ, నీచమైన పాపస్థితికి దిగజారి ఎయిడ్స్ వంటి రోగాలకు గురై తన భార్య బిడలకు కూడా అట్టి దుస్థితికి తీసుకుని రావడానికి సిద్ధపడ్డ పురుషులు ఎందరో ఉన్నారు. ఒకడు తన ఇంటి వారిని సంరక్షించకపోతే అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భార్యను పోషించలేని వాడివి, నీవెందుకు వివాహం చేసుకున్నావు? వివాహమైన నీవు భర్తగా నీ బాధ్యతలు స్వీకరించాలని, నిన్ను వలె నీ భార్యను ప్రేమించాలని ఎరగవా? కుటుంబం విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఎందరో పురుషులు ఇదినాన పాపము బంధకాలతో త్రాగుడుకు, దుర్భ్యాసాలకు, పరస్త్రీ వ్యామోహాలకు చోటిచ్చి తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రియ సహోదరుడు, సహోదరి, మీ కుటుంబం దీవించబడిన కుటుంబంగా ఉండాలని, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ కుటుంబ సమస్యలను పరిష్కరించాలని, మీ జీవితాల్లో ఉన్న ఒడిదుడుకులను సరిచేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇప్పుడే తలవంచి నాతో పాటు మీరు ప్రార్థించండి. దేవుడు తన ఆత్మకార్యాన్ని మన హృదయాలలో జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని నీ వాక్యము చెప్పుచున్నప్పటికీ, ఈనాడు ఎందరో వివాహమును ఒక చౌకబారు స్థితికి దిగజార్చి వివాహమునకు విలువలేని పరిస్థితికి తీసుకుని వస్తుండగా, అయ్యా ఒక్కసారి జాలి చేసుకో తండ్రి. ఎంతమంది భార్యాభర్తల మధ్య సాతాను జొరబడి వారికి సమాధానము లేకుండా చేస్తున్నాడో, ఒకరిపై ఒకరు నిర్రెచ్చగొట్టి, ఒకరిపై ఒకరు నేరాలు మోపుకుంటూ, ఒకరితో ఒకరు ఘర్షణలు పొందుతూ సమాధాన సంతోషాలు లేకుండా జీవిస్తున్నారు. అట్టి కుటుంబాల్లో తాండవమాడుతున్న దురాత్మ శక్తులను నజరడైన యేసుక్రీస్తు నామములో పార్థులుచున్నాము తండ్రి. భర్తగా తన బాధ్యతలను స్వీకరించుటకు, భార్యగా అణుకువ కలిగి తన భర్తను ప్రేమించి సహకరించుటకు, ఇరువురు ఒకరిని ఒకరు క్షమించుకొని ఒకరి కొరకు ఒకరు బ్రతుకున్నట్లుగా సమాధానపడుటకు సహాయము చేయము. భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించే బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ వారెవరైనప్పటికీ వారిని అదుపులోడికి తీసుకున్నాము తండ్రి. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని సాతాను చేసే ప్రయత్నాలను విఫలపరచుము నాయన. భర్తతో ఘర్షణ పడి తల్లిగారింటికి వెళ్ళిపోయిన సహోదరి పశ్చాత్తాపడి వచ్చి భర్తతో సమాధానపడుటకు సహాయం చేయము. కట్టుకున్న భార్యను తరిమేసి ఇష్టానుసారంగా తిరుగుతున్న పురుషుడు పశ్చాత్తాపడి తన భార్యను తెచ్చుకొని కుటుంబాన్ని కట్టుకున్నటకు సహాయము చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు వధూవరులుగా, భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటూ నాశనమైపోతున్న వారి జీవితాలలో జరుగునట్లుగా నీ ఆత్మను వారిలో కుమ్మరించము తండ్రి. ఎంతోమంది పసిబిడ్డలు, బాలురు తల్లిదండ్రుల జగడముల వలన విరిగిపోయిన హృదయంతో, చెదిరిపోయిన మనసుతో, దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలిపోతున్నారే. ఆ పసిబిడ్డల ముఖములు చూచైనా ఆ తల్లిదండ్రులు సమాధానపడుటకు సహాయం చేయము. వివాహ వ్యవస్థ మీద సాతానుకు అధికారం లేకుండా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. నా భార్య జగడగొండిగా ఉంది, ఈమెతో నేను సంసారము చేయలేను అని విసిగిపోయిన వ్యక్తి ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ కార్యము అతని కుటుంబంలో చూచినట్లుగా అతడు సమాధాన పడుటకు, తన భార్య తగ్గించుకున్నటకు, కుటుంబం కట్టబడుటకు సహాయం చేయము. ఏ మానవుడు మా కుటుంబాన్ని కట్టలేడు, కానీ మా కుటుంబ వ్యవస్థలో వచ్చే ప్రతి కీడుకు, ప్రతి సాతాను శక్తులకు, ప్రభావమునకు విడుదల ఇవ్వగలిగిన దేవుడిగా నీవు ఉన్నావని నిన్ను నమ్ముచున్నాము తండ్రి. వివాహ బంధము పవిత్రమైనదని ఎంచి విడిపోయిన కుటుంబాలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు పశ్చాత్తాపడి ఒకరినొకరు క్షమించుకొని కుటుంబములను కట్టుకునేందుకు సహాయం చేయము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారెవరైనా వారి కుటుంబములో సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటుంటే ఇప్పుడే నీ ఆత్మను వారి మీద కుమ్మరించుము తండ్రి. ఈ కాపురము నేను చేయలేని విడాకుల కొరకు కోర్టులను ఆశ్రయించిన వారుంటే ఇప్పుడే వారి తప్పును తెలుసుకుని పత్రాలు వాపసు తీసుకుని సమాధాన పడుటకు సహాయం చేయము. ఇలాంటి అద్భుతాలు చేసే దేవుడు అని నీకు మొర్ర పెట్టుకుంటున్నామయ్యా. నీ కార్యాలను జరిగించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును ఒక చిన్న పరలోకంగా దీవించి, అందులో ఉన్న బిడలను దీవించి ఆశీర్వదించమని, మా కుమారులను, మరి ముఖ్యంగా కుమార్తెలను యోగ్యురాండ్రుగా, గుణవంతులుగా పెంచుటకు సహాయము చేయము తండ్రి. వారి వివాహ జీవితము కొరకు వారిని సిద్ధపరచుటకు
నీ చిత్తములు వివాహములు జరిపించి నీ దీవెనలు చూచుటకు సహాయం చేయము. ఎవరెవరి జీవితాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో చూచే దేవుడవు గనక ఒక్కసారి నీ గాయపడిన హస్తమును చాపి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ముట్టి అద్భుత కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వివాహ వ్యవస్థను పోడు చేయడానికి సాతానుడు ప్రయత్నిస్తున్నాడండి. భార్యాభర్తలుగా మీరు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోండి, ఓర్చుకోవడం నేర్చుకోండి, నిజమైన దేవుని ప్రేమ కలిగి కుటుంబాన్ని కట్టుకోండి. ఆకర్షణలో వచ్చిన ప్రేమ అంతరించిపోతుంది, క్రీస్తు ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది. ఆ ప్రేమ ఎవ్వరూ ఆర్పలేరు. కేవలం మీరు వయసులో ఉన్నప్పుడే కాదు, వృద్ధులైపోయిన తర్వాత కూడా దంపతులుగా మీరు చిలక గోరుగల్లాగా ఆనందంగా ఉండగలుగుతారు. క్రీస్తు ప్రేమ మాకు దయచేయమని అడగండి. కుటుంబ వ్యవస్థలో క్రీస్తు ప్రేమ ఉంటేనే సాఫీగా సాగుతుందండి. ఒక పాత సైకిల్ కానీ డొక్కు సైకిల్ కానీ ఉందంటే అది తొక్కుతున్నప్పుడు కిర్రకిర్ర మాట ఉంటుంది, దాంట్లో కొంచెం నూనె పోసామనుకోండి అది స్మూత్గా రన్ అవుతుంది. అలాగే మన దాంపత్య జీవితంలో కిర్రకిర్రమంటూ ఆయన అరవటం, మీరు సణగటం, అలాగే భేదాభిప్రాయాలతో ఉండటం అనేది సర్వసాధారణమే. కొంచెం క్రీస్తు ప్రేమ అనే నూనెను పోయండి, స్మూత్గా చక్కగా మీ జీవితాలు ఉంటాయి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరైనా మీ కుటుంబ సమస్యల్లో ఉండి మీ వివాహ విషయాల్లో ఇబ్బందుల్లో ఉండుంటే మీకోసం ప్రార్థన చేయాలని కోరితే ఆ విషయాలు మాకు తెలియచేయండి. కాన్ఫిడెన్షియల్గా అంటే ఎవరికి చెప్పకుండా దేవుని సన్నిధిలో మాత్రమే చెప్పి మీకోసం ప్రార్థించడానికి మేము ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నాం. మీరు వెంటనే ఫోన్ చేసి లేక ఉత్తరం రాసి లేక ఈమెయిల్ ఎస్ఎంఎస్ ద్వారా మీ ప్రార్థనా భారాలు పంపించండి. ప్రభు సందులో మీ పక్షంలో ప్రార్థిస్తాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇక ఈమె మారదు, ఇతడు మారడు అని అనుకున్న వారిని ఎందరినో ప్రభు మార్చాడు. ఈ కుటుంబం కట్టబడదు అనుకున్న ఎన్నో కుటుంబాలు దేవుడు కట్టి ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. నీ కుటుంబాన్ని కూడా కడతాడు, నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతలు భారాలు తెలియచేస్తుండండి. ప్రభు సందులో మీ నిమిత్తం మీ ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు ప్రార్థించండి, దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.